జేసీ రాజీనామా బెదిరింపు వెనుక అసలు కథ ఆసక్తికరం. ఇదో ఎంపీ పదవ, దీనికి నేను న్యాయం చేయలేకపోతున్నా, రాజీనామా చేసేస్తున్నా అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ బాంబు పేల్చాడు. జేసీ వంటి రాజకీయ నాయకుడు ఒక పదవికి రాజీనామా చేయడమా, ఎక్కడ తేడా వచ్చిందబ్బా అన్న డౌట్ అందరికీ వస్తుంది. అది సహజం. పైగా జేసీ వంటి సీనియర్ నాయకుడు చేసే వ్యాఖ్యలు, తీసుకునే నిర్ణయాల వెనుక ఏదో అంతరార్థం, మర్మం ఉంటుంది. ఏమిటబ్బా అది? తాడిపత్రిలో తాగునీటిని ఇవ్వలేను, సాగునీటిని ఇవ్వలేను, ఏమీ చేయలేను, ఇంకెందుకు ఎంపీ పదవి, నేను ఫెయిల్, వచ్చే సోమవారం స్పీకర్కు రాజీనామా ఇచ్చేస్తాను అని ప్రకటించాడు జేసీ దివాకర్ రెడ్డి. అరే, జేసీ వంటి నేతలు మాట మీద నిలబడతారు అనుకుంటున్నారా? ఆశ దోశ అప్పడం వడ, అంత సీన్ లేదు. చంద్రబాబుకు జలక్, అది చంద్రబాబుకు తెలుసు. అయితే జేసీ అసంతృప్తి ఏమిటి? చంద్రబాబు చెప్పినప్పుడల్లా వేదికలు ఎక్కి జగన్ను కల్తీరెడ్డి, క్రిస్టియన్ రెడ్డి అని విమర్శలు చేసే జేసీకి అంత కోపం ఎలా వచ్చింది? ఓసారి చూద్దాం. జేసీ వంటి నాయకుడు రాజీనామా అంటున్నాడంటే ఎక్కడో ఆర్థిక కోణంలోనో ఆధిపత్య కోణంలోనో తేడా వచ్చినట్టు లెక్క. ప్రస్తుత రాజకీయాల్లో సహజమే, ఇదేమీ వైఎస్ హయాం కాదు, తనేమి అల్లాటప్ప నాయకుడు కాదు. మరేంటబ్బా, తను కోరుకున్న టీటీడీ అధ్యక్ష పదవి ఇవ్వను పో అన్నాడా చంద్రబాబు? కనీసం కేంద్ర మంత్రిని చేయడం లేదనే కోపమా? అబ్బే, అదేమీ కాదు. ఈ రాజీనామా హెచ్చరికల వెనక జేసీ గేమ్ ప్లాన్ ఉంది. నిజంగా విశేషంగా చెప్పుకోవలసిన ప్లానే. ఏమిటి ఈ రాజీనామా బెదిరింపుల వెనుక? కొన్ని కారణాలు ఉన్నాయి, అదే చెప్పుకుందాం. అత్యంత విశ్వసనీయ సోర్సుల సమాచారం మేరకు తను ఎంపీ, తన తమ్ముడు ఎమ్మెల్యే, ఆ ఏరియాలో ఏ కాంట్రాక్టులైనా తనకే దక్కాలి. కానీ తుంగభద్ర హైలెవెల్ కెనాల్ సబ్ ఛానల్స్ ఆధునీకరణ టెండర్లు పిలిచారు ఈ మధ్య. దాదాపు 500 కోట్ల పనులు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆయన ఎవరు? సురేంద్రనో ఏదో పేరుంది, కానీ అగ్రిమెంట్స్ కాలేదు. సదర్ కాంట్రాక్టర్కు ప్రభాకర్ చౌదరి, పరిటాల సునీత, పయ్యావల కేశవ్ సపోర్టు. కాంట్రాక్టర్తో సహా అందరూ ఒకే సామాజిక వర్గం. జేసీకి నడుమ పడడం లేదు. మరి ఆ టెండర్లు ఎలా? అగ్రిమెంట్లకు ముందే సదర్ పనుల సంగతి ఏమిటో తెలుసుకోవాలనేది జేసీ గేమ్ ప్లాన్. అందుకోసం చంద్రబాబుకు ఓ జలక్ అన్నమాట. అంతకుముందు ఇలాగే అంకోలా, గుత్తి, నేషనల్ హైవే పనులకు సంబంధించి జబర్దస్త్ ప్లాన్ అమలు చేశారు. ముందు సీఎం రమేష్తో లెస్ వేయించి వాటిని క్యాన్సిల్ చేయించి మళ్ళీ టెండర్లలో ఎక్సెస్కు, మళ్ళీ అదే సీఎం రమేష్కు దక్కేలా చేయడం, ఎవరికెంతో ముందే మాట్లాడుకోవడం. ఇలాంటి సందర్భాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు ఒకటై హెచ్ఎల్సీ పనులు దక్కించుకుంటారా? అది కథ. ఇది ఆర్థిక కోణం, పెద్దగా దాపరికం కూడా ఏమీ లేదు. అందులో అందరికీ తెలిసిన రహస్యాలే. రాజకీయ కోణం ఏమిటి? రాబోయే ఎన్నికల్లో అనంతపురం టౌన్ నుంచి తన వారసుడు కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ టికెట్ కావాలి. తాడిపత్రి నుంచి తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి నిలబడాలి. ఇది బహిరంగ రహస్యమే. ప్రభాకర్ రెడ్డే చెబుతున్నాడు, ఈసారి నేను పోటీ చేయను, నా కొడుకు పోటీ చేస్తాడు అని. సో ఈ 2 ఎమ్మెల్యే టికెట్లను ముందే రిజర్వ్ చేసేసుకోవాలి. అంతేకాదు, ఉలవకొండలో కూడా విశ్వేశ్వరరెడ్డి కొడుకు మధుసూదన్ రెడ్డి నిలబడాలి. ఇది గేమ్ ప్లాన్. మరి పయ్యావుల కేశవ్ ఏమైపోవాలి? ఏమీ లేదు, తన ఎంపీ స్థానానికి పోటీ చేస్తాడులే. ఇది చంద్రబాబు ఎదుట పెడుతున్న ప్రతిపాదనలట. తీరా సమయానికి మళ్ళీ రెడ్డి ఫ్యాక్టర్తో ఎంపీగా తనకే టికెట్ ఇస్తారులే అనే స్ట్రాటజీ. వావ్, జేసీ గేమ్ ప్లాన్ సూపర్ బుకదు. సో ఆర్థిక కోణం, ఆధిపత్య కోణం, రాజకీయ కోణం, ఇది జేసీ రాజీనామా బెదిరింపుల వెనుక కారణాలు. తను నిజంగానే రాజీనామా చేయాలనుకుంటే వారం రోజులు గడువు ఉండదు. దీంతోనూ అర్థమైపోతోంది తను చంద్రబాబుకు జలకిస్తూ తన డిమాండ్లను నెరవేర్చుకోవడం అనే అజెండా. అయితే చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని అనంతపురం జిల్లాలో ఇగ్నోర్ చేయలేడు. పైగా జేసీ వ్యూహాలకు కౌంటర్లు రచించగల ముదురు. అయితే జేసీ వేస్తున్న ఎత్తుగడలకు తను కౌంటర్ ఎలా ఇస్తాడు? జేసీ గేమ్ ప్లాన్కు విరుగుడు ఏం అమలు చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. జేసీ ఎలాగూ వైసీపీలో చేరే ఛాన్స్ లేదు. టీడీపీని కాదని ఎటు పోలేని పరిస్థితి. ఈ దశలో చంద్రబాబు తన పార్టీలోనే ఉండి తనపై ఎమోషనల్ ఒత్తిడి తీసుకొస్తున్న జేసీని ఎలా టాకిల్ చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.